వాడికి స్కూల్ నుంచి ఈ క్లాస్ పోయింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా సేమ్ క్లాస్లో చదవాలని స్కూల్ నుంచి మెసేజ్ వచ్చినట్టుగా ఎంతకు తెగించారా. లాస్ట్లో సైకిల్ ఇచ్చి వాడిని కూల్ చేద్దాము, కూల్ చేసి వాడికి ఒక సర్ప్రైజ్లా ఉంటుంది అనేది ఇనీషియల్గా ఇప్పుడు మాకున్న మా మేధావి బుర్రలకు వచ్చిన ఐడియా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇక మొదలెడదాము, లెట్స్ గో. ఇక మొదలెడదాము. That you are brought remains in the same class. Same class? హిందీ సరిగ్గా రాసావా? ఫిజిక్స్ ఎలా రాసావు? అన్ని బాగానే రాసావు. కంప్యూటర్స్ బాగా రాలేదన్నావు కదా. అందరినీ పాస్ చేసేస్తే కూర్చుంటారా? వాళ్ళకి మార్క్స్ రాకపోయినా, వాళ్ళు సరిగ్గా రాయకపోయినా. నువ్వు 7th లో ఉన్నావు. కనుకో అవసరం లేదు. ఏంటి అవసరం లేదు? వద్దు. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. అయితే మా మైట మీద నమ్మకం లేదా నీకు? అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం, ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి గానీ ఎంత లేదు. ఇంట్లో దిగుతున్న పని ఏంట్రా? చదువుకోవడం తప్ప దానికి కూడా చెప్పగా ఉందా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజుల నిరుపమ్. సో ఇది యాక్చువల్గా ప్రీవియస్ ఎపిసోడ్కి కంటిన్యూస్ ఎపిసోడ్ అన్నమాట. సైకిల్ తీసుకుని ఇంటికి వచ్చేసాము, ఇంకా పైకి వెళ్ళలేదు, కిందే ఉన్నాము. పైకి వెళ్ళి ఇమీడియట్గా వీడియో స్టార్ట్ చేయకుండా ఎక్కడెక్కడ కెమెరా వాడికి తెలియకుండా పెట్టేసి, సో ముందుగా అసలు వాడిని ఎలా ప్రాంక్ చేయబోతున్నాము, మా ఐడియా ఏంటి అనేది మీకు ముందు చెప్పేస్తాము. అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో మాకు కూడా తెలియదు కాబట్టి ముందు అసలు ఐడియా ఏంటో మీకు క్లియర్గా తెలిస్తే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి కానీ అనుకోవడానికి కానీ బాగుంటుంది. రిక్కీకి యాక్చువల్లీ రేపు రిజల్ట్స్ డే, ఈ 7th క్లాస్ అయిపోయి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళటానికి రేపు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది. సో మేమేమనుకున్నామంటే వాడికి స్కూల్ నుంచి ఈ క్లాస్ పోయింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా సేమ్ క్లాస్లో చదవాలని స్కూల్ నుంచి మెసేజ్ వచ్చినట్టుగా ఎంతకు తెగించారా. మేము వాడికి ఒక ప్రాంక్ చేయాలి, దానికి వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది, వాడు నమ్ముతాడా లేదా అనేది అలా అనుకున్నాము. యావరేజ్ స్టూడెంట్ అయితే చెప్పినా నమ్ముతారు. రిక్కీ యావరేజ్ స్టూడెంట్ కాదు, గుడ్ స్టూడెంట్ అన్నమాట. అన్నిట్లో తనకి 95 అబోనే వస్తుంది మార్క్స్. సో అలాంటి ఒక సిచ్యుయేషన్లో మేము నువ్వు ఇలా అంటే వాడు ఎంతవరకు నమ్ముతాడో తెలియదు. సో వాడి రియాక్షన్ బట్టి ఇక ఫైనల్గా వాడు బాధపడతాడా లేదా మమ్మల్నే ఫూల్స్ చేస్తాడా తెలియదు కాబట్టి లాస్ట్లో సైకిల్ ఇచ్చి వాడిని కూల్ చేద్దాము, కూల్ చేసి వాడికి ఒక సర్ప్రైజ్లా ఉంటుంది అనేది ఇనీషియల్గా ఇప్పుడు మాకున్న మా మేధావి బుర్రలకు వచ్చిన ఐడియా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. దీన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము, లెట్ సి. స్కూల్ నుంచి మెసేజ్ వచ్చినట్టుగా ఒక మెసేజ్ కూడా రెడీ చేసి పెట్టాము. పైకి వెళ్ళి సీక్రెట్గా కెమెరాలు రెడీ చేసి ఇప్పుడు ఈ నాటకానికి తెర తీయాలి. ఇక మొదలెడదాము, లెట్స్ గో. ఇక మొదలెడదాము. రిక్కీ, ఐఎమ్ వెయిటింగ్ హియర్. చూడు ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు, గో గెట్. మంజు, రెడీ అయ్యావా? రైట్. I regret to inform you that your brother remains in the same class. Same class? For next academic year. Please come and meet class teacher tomorrow for further details. నాకు మార్క్స్ అని వచ్చి నెక్స్ట్ ఇయర్ ఉంటుందా అని పెడతారు ఏంటి ఎవరైనా? హిందీలో మార్క్స్ అన్ని ఎక్కడ ఇచ్చారు? ఇంకా ఉంది కదా, 3 సబ్జెక్ట్స్ చెప్ప, అన్ని బాగానే వచ్చింది. 98
అన్ని ఎగ్జామ్స్ చిన్న క్లాసుల్లో పాస్ చేసేస్తారు రిక్కి, సెవెంత్ నుంచి ఇట్ విల్ బి సీరియస్. దీనికన్నా బిఫోర్ ఎగ్జామ్ లో కూడా అంత మంచి టెస్ట్, సడన్ గా అంత బ్యాడ్ గా ఎందుకు? అదే నాకు అర్థం కావట్లేదు. ఓకే చెప్తే వాళ్ళు హిందీ సరిగ్గా రాసావా, ఫిజిక్స్ ఎలా రాసావా? అన్ని బాగానే రాసావు, కంప్యూటర్స్ బాగా రాయలేదన్నావు కదా. ఫ్రమ్ చూడు, ఎఫ్ఆర్ఎం అని పెట్టారు, ఎవరు అట్లా పెట్టారు? మరి ఎలా పెట్టారు? అది కంప్యూటర్ నుంచి పంపిస్తారు కదా స్టూడెంట్స్ అందరికి. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. కాపిల్ కమ్ ఇన్ఫార్మ్ యూ, ఏమి ఎవరు అట్లా పెట్టారు? ఐ లవ్ ఫోటో. మీరు ఏదో నంబర్ తీసుకొని ఫేక్ చెప్తున్నారా? కాల్ చేస్తా. ఓకేలే, రేపు మనం వెళ్తాం కదా, అప్పుడు నీకే తెలుసు. అగ్రింగ్ అవుతుంది. ఇవాళ సండే కదా రిక్కి, వాళ్ళు ఎత్తారు ఈరోజు, సండే హాలిడే. అందరినీ పాస్ చేసేస్తే కూర్చుంటారా? వాళ్ళకి మార్క్స్ రాకపోయినా, వాళ్ళు సరిగ్గా రాయకపోయినా. నువ్వు సెవెంత్ లో ఉన్నావు, సెకండ్ ఆర్ థర్డ్ ఆర్ ఫిఫ్త్ కాదు, వాళ్ళ ఊరికి. మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగు, వాళ్ళకి ఏమైనా మెసేజెస్ వచ్చినాయా అని కనుక్కో. అవసరం లేదు. ఏంటి అవసరం లేదు? వద్దు. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు? అందరికి ఎందుకు పంపిస్తారు? ఇలా ఉంటేనే పంపిస్తారు. అవును వాళ్ళు కూడా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. అవును రిక్కి, నువ్వు క్లాస్ టెస్ట్ లో సరిగ్గా పర్ఫామ్ చేసావు. సీరియస్నెస్ లేదా నీకు? బాగానే రాసాడు నాకు తెలుసు. నువ్వు బాగా రాసావు అంటే బాగా రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? బాగానే వచ్చింది. ఎక్కడ వచ్చింది చెప్పలేదు కదా ఇంకా. నానా నీ దగ్గర మైక్ ఎందుకు ఉంది? అంటే అది ఇందాక చేసాం కదా. అవునైతే ఆ పెట్టాను అక్కడ, పెట్టేసేపు. నీ దగ్గర ఉందా? నువ్వు ఏదో రికార్డ్ చేస్తావు. నీకు ఉన్న విషయం సీరియస్నెస్ తెలియట్లేదా? ఆడుతున్నావు ఏంటి? నాకు తెలిసి ఏం అవ్వలేదు, నా ప్రయాణం చేస్తున్నా. అదే రేపు స్కూల్ కి తీసుకెళ్లి టీచర్ చెప్తే అక్కడ అక్కడ వాళ్ళందరూ కూడా ఏడిస్తే తప్ప నీకు సమాధానం. అప్పుడు ఆన్సర్ షీట్స్ చూపిస్తారు, ఎక్కడెక్కడ ఏం మిస్టేక్స్ చేసావు, ఎందుకు తగ్గినాయి, ఎక్కడ మార్క్స్ పోయినాయి అని చూపిస్తారు. రేపు నీకు ఏ సబ్జెక్ట్స్ లో డౌట్ ఉంది చెప్పు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏది డౌట్ ఉంది? ఏది డౌట్ అంటే హిందీ, హిందీ బాగానే రాసాను. కంప్యూటర్స్ బాగానే రాసా, ఈజీ. కంప్యూటర్స్ వన్ అవర్ ముందే కంప్లీట్ చేసాను. కాన్ఫిడెన్స్, అన్ని కరెక్ట్ రాసాను, నాకు అన్ని తెలుసు అని అనుకుని ఉంటావు. ఏం లేదు. ఫిజిక్స్? ఫిజిక్స్ బాగా రాసా. కెమిస్ట్రీ? ఓకే 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 ఓకే, నేను బాగా రాసానని ఎక్కడ చెప్తున్నావు? అయినా మరీ అంత పిచ్చిగా రావడం నిజం కాదు. డియర్ పేరెంట్, వి రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ వర్డ్ రిమైన్స్ ద సేమ్. ప్లీజ్ అని పెట్టారు, వాళ్ళ పిల్లని పెట్టారు. ఇప్పుడు నీకు అంత డౌట్ ఎందుకు? రేపు ఎలాగో వెళ్ళాలి కదా స్కూల్కి. ఇంకేంటి నీకు డౌట్? అప్పుడు చూస్తాం, అప్పుడు నమ్ముతాం. అయితే మా మైట మీద నమ్మకం లేదా నీకు? అప్పుడు ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం, ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి కానీ ఇంత లేదు. ఫోన్లు టీవీలు ఇంట్లో దిగుతున్న పని ఏంట్రా? చదువుకోవడం తప్ప దానికి కూడా చెప్పిగా ఉందా? ఛాన్స్ ఫర్ ఎవ్రీ ఛాన్స్ కదా, 50-50. నిజం అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఇన్ కేస్ అది ట్రూ అయితే ఇంకా చూసేది ఏంటి అందులో? అప్పుడు సపోజ్ దిస్ ఇస్ ఎ ట్రూ న్యూస్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? హౌ ఆర్ యూ గోయింగ్ టు రియాక్ట్? ఇప్పుడు ఐ యూ రెడీ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ క్లాస్ నెక్స్ట్ ఇయర్? అని చూడు, ఫస్ట్ రాసి మళ్ళీ హాఫ్ ఇయర్లీ రాసి దాని తర్వాత రాసి అవన్నీ బాగా చేసి ఒక్కటెందుకు బాడ్గా చేస్తావు? ఫైనల్ ఎగ్జామ్ ఒకటే కౌంట్ అవుతుంది కదా, క్లాస్ టెస్ట్లు అన్ని కౌంట్ అవ్వవు కదా. యా అంటే అవన్నీ బాగా చేసినప్పుడు చేసావు అవన్నీ బాగా, ఇదెందుకు బాగా చేయలేదు? అవును ఆ సిలబస్ వేరే, సిలబస్ వేరే. ఆన్సర్స్ ఐ రోట్ కరెక్ట్ అని నాకు తెలుసు, ఐ వాస్ డిస్కసింగ్ విత్ మై ఫ్రెండ్స్. సో మార్క్స్ ఎక్కడ పోతుంది, ఎంసీ ఆల్ ఐ సా ఆల్ మల్టిపల్ చాయిస్ క్వశ్చన్, ఆల్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా నేను నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి నేను బుక్లో చూసాను నేను. సో కరెక్టే ఉంటుంది. సో ఇది 100% ఫేక్ న్యూస్ అని అంటావు? ఎస్. ఫేక్ న్యూస్ ఎందుకు పంపిస్తారు అసలు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు మెసేజ్ పెట్టారు, మీరే అన్నారు కదా వర్క్ అవ్వదు అని, ఎందుకు పంపిస్తారు? క్లాస్ వర్క్ ఉండదు కానీ వాళ్ళు ఉంటారు కదా, రేపే కదా, అందుకని అన్నప్పుడు కాల్ ఎందుకు ఎత్తారు? కాల్ వాళ్ళు ఎక్కడ వెళ్ళారో ఏంటో నువ్వు ట్రై చేస్తావు ఎత్తేదాకా. అందరూ కాల్ చేస్తే వాళ్ళకి వర్కింగ్ అయిపోతుంది కదా, వాళ్ళు జస్ట్ దే జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ, పాస్ ఆన్ ద న్యూస్ అంతే, అందుకే రేపు రమ్మన్నారు. రేపు పీటీఎం ఇస్ ఫర్ ఎవ్రీబడీ, అంటే దీనికి తగ్గట్టుగా ప్రిపేర్డ్గా వస్తాము అని, అక్కడికి వచ్చి డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళు ముందే చెప్తున్నారు ఇలాంటి న్యూస్. ఇదివరకు నీ క్లాస్లో ఎవరు అవ్వలేదా? మాకు గ్రేడ్ వైజ్, మా స్కూల్లో ఏంటో గ్రేడ్ వైజ్ పెట్టారు. సో ఐ మీన్ చిన్న క్లాసులు కదా, చిన్న క్లాసులో ఫెయిల్ చేయటం అనేది ఉండదు, పెద్ద అయిన కాడ నుంచి దే విల్ బికమ్ స్ట్రిక్ట్. అర్థమైందా? ఇప్పుడు చెప్పు ఏ సబ్జెక్ట్స్లో ఉంది డౌట్ నీకు? నాకు ఎక్కడ డౌట్ లేదు. అంతే ఏంటి బ్రో అంత మాట అన్నావు? అక్కడి నుంచి నేను సపోర్టివ్గా చేస్తుంటే, అంటే నువ్వు బాగా చదువుతావు అని కదా అనుకున్నావు, అంటే మీకు తెలియదు అది ట్రస్టెడ్ సోర్స్ కాదు అని, పీటీఎంకి వెళ్ళక చూడాలి కదా. సపోజ్ వెళ్ళిన తర్వాత అది నిజం అని మెసేజ్ వస్తే ట్రస్టెడ్ సోర్స్ కాదంటావు ఏంటి? ఏమైంది ఎవరైనా పెట్టొచ్చు అట్లా, ఊరికి స్కూల్ నుంచి ఎందుకు పంపిస్తారు నిజం కాకపోతే? ఎవరికి తెలుసు, ఎవరైనా అట్లా ఫేక్ కాంటాక్ట్ పెట్టేసి ఇట్లా పెట్టొచ్చు. ఇప్పుడు నేనైనా కొత్త నా వేరే వాళ్ళకి చేసి అట్లా పెట్టొచ్చు మెసేజ్, ఏముంది వాళ్ళు నమ్మేస్తారు అంతే. ఈవెన్ ఐ కెన్ క్రియేట్ అ కాంటాక్ట్, నేనైతే నమ్మట్లేదు ముందుగా పేటిఎం అప్పుడు చూద్దాంలే. వాట్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ? వాట్ ఇఫ్ లేదు, పాజిటివ్ వైబ్స్. పాజిటివ్ వైబ్స్ సర్లే సర్లే థ్యాంక్. ఇంకేమన్నా చెప్పు, అవునా కాదా? సర్లే ఇంకా అమ్మ ఇంకా కంటిన్యూ చేస్తుంది కదా, చెప్పలేదు. ఫస్ట్ పాయింట్, నేను వాట్సాప్ లో ఎవడు మెసేజ్ పెట్టవలేడు, అది నార్మల్ మెసేజ్ పెట్టాలి, స్కూల్ మెసేజ్. వాట్సాప్ లో కూడా పంపిస్తారు వాట్సాప్ మెసేజ్. ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను మెసేజ్ లో షార్ట్ కట్స్ ఎవడు పెట్టాలి షార్ట్ కట్స్. అఫీషియల్ గా స్కూల్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు షార్ట్ కట్లలో పంపిస్తారా మెసేజ్లు? ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఇలా అవుతుంది. మనము కెమెరా అక్కడ వాడికి తెలియకుండా ఊరికే పెట్టినట్టు పెట్టాం కదా, కెమెరా చూసే పెద్ద డౌట్ వచ్చింది ఆడికి, మెసేజ్ కాదు. సరే తర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నాకు మీరు మైక్ పట్టుకుంది డౌట్ వచ్చింది. మైక్ ఇక్కడ పాకెట్ లో ఎక్కడో ఉంది, నీకు ఎలా తెలుస్తుంది? నాన్న చేతిలో, నీ చేతిలో నుంచి ఉండింది, నేను తీసి అక్కడ పెట్టాను. అది నాన్నది, నాది పాకెట్ లో ఉంది. అదే నీదో అమ్మదో ఏదో ఒకటి అక్కడ పెట్టాను కదా, అది కూడా పాకెట్ లోనే ఉంది. సరే ఏదో ఒకటి ఉన్నది. సరే 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 సరే, నీకు గిఫ్ట్ తెచ్చాం. అవునా? ఏంటి చెప్పు, గెస్. అయినా ఎందుకు నమ్మలేదు నువ్వు? ఎందుకంటే బాడ్ రాశాడు కాబట్టి అంతే. I didn't think it was so bad that I will stay next year kuda. Okay, bad chesina ento kontha pass aina avtan kada, anta fail em em avvana, naku anta aina confidence undi na. Sare neeku oka gift ana enti? Guess. Indaka cycle pump techa, cycle techa where a level ninga, where a level ila unte ila unte మన ప్లానింగ్లు ఇలా ఉంటాయి. అవునా? అవునా కాదా? చెప్పు చెప్పు. ఇంకా ఫోన్ కేస్ చూపించి ఏం గిఫ్ట్ తెచ్చాలో చూసుకో, ఫోన్ కేస్ ఉంటే ఫోనే ఉంటుంది. అవును సైకిల్, సైకిల్ చూద్దామరా. చూద్దాం ఇక్కడ 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 మీ సర్ప్రైజ్ గురించి చూస్తుంది. గేర్ సైకిల్ రిక్కి, గేర్
నార్మల్ నా దీంట్లో ఏంటంటే స్పీడ్ పెరిగే కొద్దీ మనం దీన్ని ఎదుగో ఇలా అది తెలుసు అంతే అంతే మార్చుకోవచ్చు అంటే స్పీడ్ పెంచుతామా అది మనం స్పీడ్ చేస్తే అదే స్పీడ్ అవుతుంది లేదు మనం మనం ఇలా తిప్పుకోవాలి ఎక్కువ తక్కువ గుర్తు సైక్లింగ్ ఎప్పుడు చేసి 2 or 3 years అయిపోయింది ఓ ఐ రిమెంబర్ జాగ్రత్త జాగ్రత్త పడిపోతావు ఐడియా అంతా ఫ్లాప్ అయింది నీకెలా బిగ్ బాస్ నేను వెళ్తున్నానని ప్రాంక్ చేయబోయి ఫ్లాప్ అయిందో ఇది కూడా రికీ ఫెయిల్ అయ్యాడంటే ఫ్లాప్ అయిపోయింది ఒక సామెత ఉంది ఏంటది పనిమంతులు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడగొట్టి అని మనం ఎంత పకడ్బద్దీగా అన్ని కళ్ళ ముందే కనిపించేలాగా ప్లాన్ చేస్తే ఫెయిల్ అంటే ఎవరైనా నమ్ముతారా బాగుందా వెళ్ళు వెళ్ళు పెద్ద వాడి మార్క్స్ ఏంటి వాడిని అడుగు చెప్తాడు అన్ని 96 98 99 అలాంటి వాడిని మనం ఫెయిల్ అంటే వాడు నమ్ముతాడా చెప్పు మనకి దొరికిన సందర్భం అలాంటిది తగ్గించమంటావా ఇది ఇక్కడ తక్కువ ప్రాక్టీస్ ఉండాలి అందుకే యాక్చువల్లీ రిక్కీకి టోటల్ 11 సబ్జెక్ట్స్ ఐసీఐసీ సిలబస్ టోటల్ 11 ఉంటుంది అనమాట అందులో ఆల్రెడీ 5 చెప్పారు ఇంకా 6 చెప్పాలి సో 5 చెప్పిన దాంట్లో వాడికి అన్నిట్లో ఇప్పుడు నేను చెప్పాను కదా 96 మ్యాథమెటిక్స్ జియోగ్రఫీ 99 హిస్టరీ 98 ఇలా వచ్చింది మొత్తానికి అన్ని మంచి మార్క్సే వచ్చింది ఏ ప్లస్ లోనే ఉంటాడు సో మనకు తెలుసు వాడు చెప్తే నమ్మడు అని బట్ స్టిల్ మన ప్రయత్నం మనం చేసాం అట్లీస్ట్ కొంచెమైనా ఆలోచిస్తాడేమో అనుకున్నాము అస్సలు ఆలోచించలేదు అంటే వాడు తెలియకూడదని కెమెరా ఊరికే అక్కడ టేబుల్ మీద పెట్టేశామన్నమాట ఆపరేట్ చేయకుండా రోల్ చేసేసి వదిలేసాము అయినా వాడేదో కనిపెట్టేశాడు ఇక్కడెందుకు కెమెరా ఉంది మీరెందుకు ఇలా చేస్తున్నారు ఈ ఫోన్ నంబర్లో ఐ లవ్ యూ ఫోటోగ్రఫీ ఉంది ఎందుకు ఏదేదో చాలా లాజిక్లు ఆలోచిస్తున్నాడు ఈ జనరేషన్ ఆల్రెడీ అందరూ ముదురులే వాళ్ళని మిస్లీడ్ చేయటం అంటే అంత ఈజీ కాదు ఎనీవే ఇది జస్ట్ సరదా కోసం చేసిన ఒక ప్రయత్నం దీన్ని ఎవరు ఏమి సీరియస్గా తీసుకోకండి ఇట్స్ జస్ట్ క్యాజువల్ లైటర్ వే ప్రాంక్ జనరల్గా వాళ్ళ చదువు మీద వాళ్ళ మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మనం ఏం చెప్పినా నమ్మలేదన్నమాట సో అది సో ఏదో ఒక చిన్న ప్రాంక్ ఫ్లాప్ అయింది దట్ ఈస్ ఓకే కీప్ సపోర్టింగ్ అస్ కీప్ లవింగ్ అస్ డూ సబ్స్క్రైబ్ టు మంజుల నిరుపమ్ మా ప్రయత్నం ఎలా ఉండింది అని కూడా చెప్పండి బాయ్ బాయ్